గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దామంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తాడట ముఖ్యమంత్రి. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు. పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు. దళిత బంధు డబ్బులు వాపసు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫాలు ఇస్తలేరు అంటూ మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆటోరిక్షా కార్మికుల బతుకులు ఆగమైపోయినాయి. అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను మోసం చేసిండ్రు. ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు నిలిపేస్తున్నారు. నరేంద్ర మోదీ గోదావరిని ఎత్తుకుపోతా అంటున్నాడు. బీజేపీకి ఓటు వేసినా అది గోదాట్ల పడేసినా ఒకటే. తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కాపాడాలన్నా సింగరేణి ప్రైవేటు కావద్దన్నా ఈశ్వరును గెలిపించాలి. ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ అంటూ ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే జిల్లాలు కదిలిస్తే కల్లోలమేంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. కార్యాలయాల్లో ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తం. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్లీ మొదటికి. 1-2 ఏళ్ల వరకు నోటిఫికేషన్లు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోనున్న భూముల ధరలు, ప్రైవేటు బడులు వెనక్కు మళ్లీ వరుసలు అంటూ జిల్లాలు కదిలిస్తే ఏం జరుగుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ జిల్లా వీణవంకలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ జిల్లాలను తొలగిస్తే ప్రజా ఉద్యమం అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. దానికి నాయకత్వం వహించేది బీఆర్ఎస్ఏ. తుగ్లక్ను మరిపిస్తున్న రేవంత్ పాలన, ధరలు పెంచేసి స్థిరమైన మోదీని గద్దె దించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. సిరిసిల్లలో వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారం అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ కాదు ఇస్తున్నది రైతు బంధే, రైతు భరోసా కాదు, కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ రేవంత్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి, సర్కారు ఇస్తున్నది 10,000, అది కొందరికే అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దామంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. మంచిర్యాలను మాయం చేస్తట కేసీఆర్ ఆనవాళ్లు తుడిపేస్తారట అంటూ మంచిర్యాల రోడ్ షోలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. అశేషంగా తరలి వచ్చిన ప్రజల్ని కూడా మనం అక్కడ ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు. మరోవైపు ఇదే స్ఫూర్తితో పనిచేయండి అంటూ సోషల్ మీడియా వారియర్ మాధవరావుకు కేసీఆర్ సూచన అంటూ మనకి ఇంకొక వార్త కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అంతులేని అకృత్యాలు అంటూ మనం ఇంకొక వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించి మనం గమనిస్తే తెలంగాణ రెడ్యూస్డ్ టు షాంబల్స్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.